Thank you.
السيستم ده. يسوع كريستو كل ما تودي دكتور ترجمة
நடிப்பின் கோசம் ரெண்டு நிமிஷம் பிரபு வைத்து சொல்லம் கிருபா சத்ய சம்பூர்ணுடன் மா பரலோக தன்றி ஜீவாதிபதி சர்வோன்னதுடா நீ சிரேஷ்டமைன உன்னதமைன நாமான பட்டு பிரபா தன்றி நாயனா இப்ப சாயங்கால சமயங்களோ நீவு மாறனி தேவுடு வந்து பிரபா தன்றி நாயனா நீ யொக்க சன்னிதிலோ மேமு நீ வாக்குல கொரக்கு எதிர்த்து சூஸ்துனாம் தன்றி நீ ஸ்தோத்திரம் నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడవయ్యా, నువ్వు మా జీవితాలలో చాలిన దేవుడవని ప్రభువైన నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఏ పరిస్థితుల్లో మేము మారిపోయేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రం మారక ప్రభువా తండ్రి. నాయనా నీ యొక్క అదృశ్య గుణ లక్షణాలను ప్రభువైనా మా యొక్క జీవితాలలో మేము అలవరించుకున్న వరకు తండ్రి నాయన మమ్మల్ని భరిస్తున్నటువంటి దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడు వని ప్రభువైనా నీ సన్నిధిలో ప్రభువైనా మేము ఒప్పుకొలుసు నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి వాడిన పొరుగువంటి యాక్కొంబుని సమస్త విషయాలలో నన్ను తగ్గించి తండ్రి, తండ్రి నీ వాక్కులు మాకు పచ్చిపెట్టమని నోటు గోరగా నన్ను వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది జీవన జీవించమా. దేవుని వాక్యంలో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలను మనము గ్రహిద్దాం. ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆది కాండము 21వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు అక్కడ చదివినటువంటి ఆ యొక్క భాగంలో రెండు విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశను అనేటువంటి ఈ రెండు మాటలు మనము యొక్క 7 వచనాల్లో మనము గ్రహించినట్లయితే, మొట్టమొదటిగా ఆయన చెప్పిన ప్రకారం చేసేటువంటి దేవుడు. ఆయన ఏదైనా మాట చెబితే దాన్ని సంపూర్ణముగా నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. శారా జీవితంలో మనం చూసినట్లయితే దాదాపుగా 9 సంవత్సరములు తను ఆశించినది తనకు ఇంకా దొరకలేదు. తను ఎంతో సంపదకి ఆస్తి పరురాలైనప్పటికీ కూడా ఎంతో మందిని బిడ్డలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా తన గర్భంలో నుంచి ఒక బిడ్డ కావాలి అని ఎంతో ఆశతో ప్రభు మీద ఆధారపడినప్పటికీ కూడా ప్రియమైన దేవుని సంగమ ఆమెకు తాను కోరుకున్నది ఆమె కోరినటువంటి సమయంలో దొరకలేదు. అయితే ప్రభు సమయం అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి కూడా. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం అనేక విషయాల కోసం ప్రార్థించేటువంటి వారంగా ఉంటాం. మనకి కావాలి అని ఆశపడుతూ ఉంటాం. చాలా త్వరగా ప్రభు ఇస్తే బాగుంటుందో అని ఆశపడుతూ ఉంటాం. అయితే చాలా సందర్భాల్లో ఓపిక నశించేటువంటి పరిస్థితుల్లో మనము ప్రభువుని మనము శంకించేవారంట, లేకపోతే ప్రభువు మీద అనుమానము కలిగినటువంటి వారంట. అంటే సంపూర్ణముగా నమ్మనటువంటి పరిస్థితులకి మనము అప్పుడప్పుడు దిగజారిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శారా జీవితంలో అదే ఆవిడ చూసింది. చాలా చాలా సంవత్సరములు ఆమె ఎదురు చూసింది. అయితే ఆమె ఎదురు చూడనటువంటి సమయంలో ప్రభు సమయంలో ప్రభు ఆమెను దర్శించారు. ప్రియమైన చాలా సందర్భాల్లో మన కన్నీరు దేవుడు చూడడేమో అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం చేసినటువంటి ప్రార్థన మన ఇంటి పైకప్పు కూడా దాటలేదేమో అనుకుంటూ ఉంటాం. ఇంకా ప్రభు యొక్క సన్నిధులకి అది చేరలేదేమోనని చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పని ఏంటంటే ఆ దైవజనుని వద్దకి ఈ దైవజనుని వద్దకి, లేకపోతే అవసరమైతే కొంతమందికి లెటర్స్ రాస్తూ ఉంటాం నా కోసం ప్రార్థన చేయండి బలాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను, నా ప్రార్థన ప్రభు అంగీకరించట్లేదేమో మీరు ప్రార్థన చేస్తే అంగీకరిస్తారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేటువంటి ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అయితే ఆశపడతాం. మన దేవుడు మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క లక్షణాలను నువ్వు అర్థం చేసుకుంటావో, నీ దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుందో, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత మారినటువంటి వాడో, ఎంత నమ్మదగినటువంటి వాడో,
ఆయన లక్షణాలు ఏంటో, ఆయన గుణం ఏంటో, ఆయన ఏమి చేయగలడో ప్రియమైన పిల్లరా, మనకు అర్థమైతే ఈ దేవుని మనం విడిచిపెట్టాం. ఇవి దేవుని విడిచిపెట్టి అటు ఇటు చూసేటువంటి పరిస్థితులు మన జీవితంలో రావు. ఎందుకంటే గురికలిగి జీవించేటువంటి స్థితి మన జీవితంలో మనం ఎదిగేటువంటి వారంగా ఉంటాం. గురికలిగి నువ్వేం ఆశిస్తున్నావు ప్రభు సన్నిధిలో పెట్టు, ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వారు. ఈ లోకంలో ఎవరు నమ్మదగినటువంటి వారు కాదు, ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వారు. విలాప వాక్యముల గ్రంథములో ఒక మాటను చూపిస్తాను చూడండి. నమ్మదగినటువంటి వాడవు యెహోవా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకపోతున్నాను, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల. చాలండి, ప్రియమైన దేవుని సంఘమా, ఈ మూడు మాటలను ఒకసారి మనము చూసినట్లయితే ఇక్కడ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఇక్కడ ఇర్మి అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరి మీద నమ్మిక ఉంచాలి మనం? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి వేదన బానిసత్వంలో బంధకాలలో శరసాలలో ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా ప్రభు నుంచి ఉత్తరం రాగలేదు, ప్రభు నుంచి సమాధానం రాగలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇర్మియా ఇతను ఎవరి మీద మనసు పెట్టుకున్నాడంట? దేవుని యొక్క మనసు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని సంఘమ, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే దయాళుడు. నీ జీవితంలో నీకు పడుతున్నటువంటి సంఘర్షణ అన్నింటిలో కూడా ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మనము గోజాడుతున్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్ముకోనదగిన సహాయుడు మాత్రమే కాదు, కానీ ఆయన దయాళుడు. ఆయన దయ చూపిస్తే నేను బిడ్డలు, ఆయన కన్ను ద్వారా మన వైపు చూస్తే, ఆయన దయ చూపిస్తే మనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా రెప్పపాటులో మాయమైపోతుంది. నమ్ముతున్నారా? ఎందుకంటే ఆయన మారినటువంటి దేవుడు. ఆయన లక్షణాలు మనం అర్థం చేసుకుంటే మనలో అంతకంతకు విశ్వాసం మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన లక్షణాల గురించి మనం ఆలోచించకపోతే, ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కాకపోతే, మనలో పరిస్థితులను బట్టి మన విశ్వాసం పారుమారైపోయేటువంటి అవకాశం ఉంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండా అసాధ్యం. విశ్వాసమే తారుమారైపోతే ప్రభువుకి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించాల్సినటువంటి ఆ స్థితిలో మనం ఉండగలమా? పేతురును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వైపు చూసినంత వరకు కూడా అతడు తుఫానులో, ఎవరైనా నీళ్ళ మీద నడవగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రభు వైపు చూసి అద్భుతాలు జరిగించారండి, అద్భుతాలు పొందుకున్నారు, అద్భుతాలు అనుభవించారు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు, తను ఆశ్రయించు వారికి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఇంకొక మాటను నేను చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సాధారణముగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చాలండి, ఈ దేవుడు ఎవరు? నమ్మదగినటువంటి వాడు. అందరు కలిసి చెప్పగలరా ఈ మాట? ఎవరి దేవుడు? నమ్మదగినటువంటి వాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మారినటువంటి దేవుడు. కొన్నిసార్లు నేను బలహీనుడే, నేను పాపంలో చిక్కుబడి ఉన్నానే, ఈ బలహీనత నన్ను విడిచిపెట్టడం లేదే అని చాలా సందర్భాల్లో మనం ప్రభువుకు దూరం అయిపోయేటువంటి పరిస్థితుల్లో, ప్రభు సన్నిధికి రావడానికే మనం శంకించేటువంటి పరిస్థితుల్లో, అది తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు చాలా మంచి భక్తుడు, ప్రభువుని చాలా దగ్గరగా వెంబడించాడు. నాకన్నా ఎక్కువగా ప్రభువుతో సమయం గడిపినటువంటి వాడిని నేను చెప్పగలను. అయితే ఒక సందర్భం వచ్చేసరికి ప్రభువుకి కొద్దిగా దూరంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, కొంచెం ఎడబాసినటువంటి పరిస్థితుల్లో మరలా దేవుని సన్నిధికి రావటానికి అతడు శంకించేటువంటి వాడిగా, నేను రానులే, నేను రాకూడదులే, నేను బలహీనతలో ఉన్నానులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి శోధనలు ఉన్నా ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయనలో మార్పు లేదు. నువ్వు శోధనలో ఉన్నావని, నీ బలహీనతలో ఉన్నావని తన కృపను, తన వాత్సల్యతను ఆయన దూరపరిచేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎంతగా ఆయన వైపు చూస్తావో, ఎంతగా ప్రభు వైపు నువ్వు ఆశ పెట్టుకుని ఉంటావో, అంతగా నీ నీ మీద ప్రేమను, కనికరాన్ని, కృపను, దయను చూపించేటటువంటి దేవుడు. ప్రపంచం మారిపోవచ్చు, అయినా కానీ ఆయన మారినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాటలు చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1:17 మనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఇల్లు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమును వలన కలుగు. ఏంట, ఏ చంచలత్వమైనను, చంచలత్వం అంటే ఏంటి? పరిస్థితులకు తగ్గట్టు మారిపోయేది చంచలం, నిశ్చలమైనటువంటి పరిస్థితి, నిశ్చలమైనటువంటి స్థితి, చంచలమైనటువంటి స్థితి. అయితే మీద పిల్లరా, మనము సంచలత్వమైనటువంటి స్థితిగతుల్లో ఉండి అప్పుడప్పుడు మనం తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క స్థితిని మనం చూసినట్లయితే, ఆయన ఎందు ఏంటట ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు. ఏ ఛాయ అయినను లేదు. గమనాగమనములు అంటే మనకు అర్థమైనటువంటి భాషలో రెండు మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి అక్కడ మీ బాస్ ఏదో ఒక మాట అనేసి నేను ఆ మాటను బట్టి నువ్వు బాగా ఇబ్బంది పడిపోయి ఇంటికి వచ్చావు. ఈలోపు నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, రాగానే డాడీ అనుకుంటా పైన వచ్చేసి, లేదా మమ్మీ అనుకుంటా కొబ్బరి వచ్చేసి, నాకు ఐస్ క్రీమ్ కనిపెట్టి అడిగి అంటే ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని మాట్లాడతారా? ఏమైనా మాట్లాడతారు? ఏ పక్కబో, అర్థమవుతుందా? ఏ పక్కనుండు, ఇప్పుడు కాదులే వీళ్ళు. అంత మాత్రం చేస్తారు ఆయన, మన దగ్గర ప్రేమ లేదా, బిడ్డల పట్ల ప్రేమ ఉందా లేదా, అర్థమవుతుందా? అంటే మన స్వభావాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, మన యొక్క ఆలోచన బట్టి, మనకు అప్పుడున్నటువంటి టెంపర్ను బట్టి మనం మారిపోయేటువంటి వారిగా ఉంటాం. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడేటువంటి వారిగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము లెక్కలేని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. హృదయం నెమ్మదిగా నిబ్బరంగా ఉన్నప్పుడు లెక్కలేని వారిని గదుగురు పెడతానుకో, ఇదిగురు పెడతానుకో, అది చేస్తానుకో, ఇది చేస్తానుకో. ఒకసారి విసిగెత్తినటువంటి పరిస్థితుల్లో, నానా నువ్వు అది కొనిపెడతాను అన్నావు కదా అని అంటే, ఏ ఏమిటో నువ్వు పక్కబో,
ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మనతో మీతో చెప్తున్నానంటే, మనలో చంచలత్వం ఉంది. గమనాగమనముల వలనైనటువంటి ఛాయ మనలో ఉంటుంది. అయితే దేవునిలో అటు ఛాయ లేదు. ఏ పరిస్థితికైనా ఆయన చాలినటువంటి దేవుడు, ఏ స్థితికైనా ఆయన మార్పులేనటువంటి దేవుడు, ఆయన మారినటువంటి దేవుడు. నువ్వు హృదయమార ప్రభువుని ప్రభు యొక్కకు వచ్చినప్పుడు నీ బలహీనతను బట్టి కానీ, నీ యొక్క పాపమును బట్టి కానీ, నీ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కానీ, నిన్ను త్రోసివేసేవాడిగా ఉండడు నీ దేవుడు. అంత మాత్రమే కాకుండా, నేను ప్రపంచాన్ని అంతా నిర్వహిస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ చూస్తూ ఉన్నాను, వీటన్నింటినీ భారం అంతా నేను మోస్తున్నాను, నిన్ను చూడటానికి నాకు టైం లేదు, నువ్వు అడిగిన దానికి ఇవ్వడానికి నాకు టైం లేదు, ఏది పక్కకు అనేటువంటి వాడు కాదు నీ దేవుడు. దేవుడారా, మనలో చంచలత్వం ఉంది, అయితే ఆయనలో ఏ చంచలత్వం లేదు. ఆయన మారినటువంటి వాడు, ఆయన లక్షణాలు, ఆయన నమ్ముకునగలిగినటువంటి సహాయం ఏ సమయంలోనైనా ఈ సమయంలో ప్రభుని విశ్వించకూడలే, వదిలే. మనం రాత్రిపూట మనం ప్రార్థన చేద్దాంలే. ఈ మధ్యకాలంలో ఒక అధికారం కలపడానికి వెళ్తే ఆయన దొరకలేదు, మరలా వెళ్తే ఆయన లేదు. ఇంకోసారి నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే ఆయన విసుకుంటాడేమో, ఇప్పుడు వదిలే తర్వాత వెళ్దాంలే అని అనిపిస్తుంది. ఆయన మనిషి మూడు ఉన్నప్పుడే ఆయన కదిలిద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి సహాయకుడు, నువ్వు ఏ సమయంలో ప్రభువాన్ని పిలిచినా, ఏ సమయంలో ఆయన వద్దకు వచ్చినా, ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన సాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నటువంటి వాడు. నువ్వు మధ్యాహ్నమైన, ఉదయమైన, సాయంత్రమైన, ఏ సమయం అందైనా, ఏ స్థితికైనా, ఏ స్థితి అండి, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన స్థితి కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్వీకరించగలిగినటువంటి మారినటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏ స్థితిలో ఉన్నామో మనము, ఆ స్థితిలోనే మనం ప్రభువుని వెంబడించడానికి, ప్రభు యొక్కకు రావడానికి, నువ్వు వెలుపుకున్నంత వరకు కూడా నువ్వు ఆశీర్వదించబడేటువంటి మెట్టులోకి రాలేదు. నేను వెలుపుకున్నంత వరకు కూడా ప్రభు సన్నిధిలోకి రానంత వరకు, ప్రభు సన్నిధిలో నేను నా యొక్క బలహీనతలను, నాకున్నటువంటి పాపములను అవి ఒప్పుకున్నంత వరకు నేను ఆశీర్వదించబడేటువంటి మెట్టులోకి రాలేదు. ఎప్పుడో కొంత దేవుడి సన్నిధికి సిగ్గు లేకుండా దేవుడి సన్నిధికి రాగలిగితే ప్రభు మనం దీవిస్తాడు. ప్రభు సన్నిధికి రావడానికి సిగ్గుపడబోకండి. రెండో భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి మన అంశంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక 1:8 నుంచి 12 వచనాలలో ఇక్కడ రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాటను మనం చూసినట్లయితే, ఆయన ఎంత గొప్ప దేవుడో అనేటువంటి అంశము మనకి ఎక్కడ కనపడుతుందంటే 7 కనపడుతూ ఉంటుంది. అక్కడ ఉంది, తన దూతలను వాయువులుగాను, వాయువులంటే ఆత్మలు, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలనుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుకున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, కుమారుని అంటే ఎవరు, ఎవరిని గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు అని అందరూ అలర్ట్గానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమంటున్నాడు చూడండి, దేవా తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుని సంబోధిస్తున్నటువంటి విధానం చూడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడిని ఎరా అని పిలవాల. కుమార అని పిలవాల. ఏమని పిలిచాడు, దేవా అని పిలిచాడు. ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ అర్థం చేసుకోవాలి ఉంటున్న ఒక సున్నితమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విధానము మన జీవితాల్లో ఉండాలి. ప్రభు మెచ్చిన నచ్చినటువంటి అంశాల విషయంలో మనం కాస్త రోషంగా ఉండాలి. ప్రభుని సంతోషపెట్టడానికి కొన్ని విషయాల్లో మనం తగ్గటం చాలా మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఇక్కడ ప్రభువు తన కుమారుడితో మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే ఆయన అంటున్నాడు, దేవా
నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి. ఇక్కడ మొట్టమొదటి మాట నా దృష్టిని ఆకర్షించినటువంటి మాట ఏంటంటే, మనం నేర్చుకుని వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు, దుర్నీతిని ద్వేషించేటువంటి వాడు. దేవుడికి ఉన్నటువంటి ఈ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నీతి మంతులమా, దుర్నీతి మంతులమా? నువ్వు దుర్నీతి మంతుడు, నేను దుర్నీతి మంతుడు అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన నిన్ను నన్ను ద్వేషించేటువంటి వాడు కాదు. ఆయన అది దేనిని ద్వేషిస్తున్నాడు? దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపాన్ని ద్వేషించండి, పాపిని కాదు. నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినాడు, నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినాడు. నేను నిన్ను పట్టుకోకపోతే, నేను నిన్ను జాగ్రత్త చేయకపోతే, నువ్వు కూడా వాడికంటే భయంకరంగా బిహేవ్ చేసేటువంటి వాడు. నువ్వు వాడికంటే భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి వాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం పాపాన్ని అసహించుకోవాలని కోరుతున్నాడు, పాపిని కాదు. ప్రభు ఎప్పుడు కూడా పాపిని ద్వేషించలే, పాపాన్నే ద్వేషించాడు. ఆయన అన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు? లక్షణ పిల్ల వాళ్ళకి తెలియదా ఏం చేస్తున్నారా? వారు ఎందుకు హింసిస్తున్నారో వాళ్ళకి తెలియదా? అయితే ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు అన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరేమి చేయిస్తున్నారో మీరు ఎదుగుదల కనుక వీరిని క్షమించండి. మేమేం చేసినాం మాకు తెలియదా, మాకు తెలిసి. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక సత్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, దురాత్మల. ప్రభు మనం చూస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి వ్యతిరేకత, నీలో ఉన్నటువంటి దోషము, నీలో ఉన్నటువంటి బలహీనత, అది దానిని బట్టి నిన్ను వేరే చేసేటువంటి దేవుడు కాదు. దానిని ఆయన తీక్షణంగా చూసి, దానిని నువ్వు విడిచిపెట్టాలని, దాని నుంచి నువ్వు బయటికి రావాలని నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ప్రేమ దేవుడా, ఆయన దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. నిన్ను నేను ద్వేషించడంలా, మన దుర్నీతిలో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ఆయన మనలో ఆత్మ అని సంచితను మనకు అనుగ్రహించుకున్నాడట. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 5:6 మనం చూసినట్లయితే, అక్కడ ఉండేటువంటి మాట 5:5 మనం చూసినట్లయితే, ఆయన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించినప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి, అంటే మన హృదయంలో దేవుని ఆత్మ ఉంది కదా, ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చుట్టూ పనిచేస్తున్నటువంటి దురాత్మలు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఆయన చూస్తూ నిన్ను వాటి నుంచి విడిపించడానికి, ప్రేమైన దేవుడా, నిన్ను విశ్వాసం కలిగి జీవించమని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మాట చూస్తే 5:7 మనం చూసినట్లయితే, అక్కడ వెలిసూపు వలన కాక విశ్వాసము వలన. మీ హృదయంలో ఈ విశ్వాసం అనేది ఉంటే, ప్రేమైన దేవుడా, మీలో నీతికి నువ్వు బీజం వేసినట్టే, నీతిని స్థాపించడానికి నువ్వు బీజం వేసినట్లే. విశ్వాసము వలన మనం నీతి మంతులుగా తీర్చబడతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టులై ఉండాలంటే నీలో విశ్వాసం అనేటువంటి బీజము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నిన్నటువంటి విశ్వాసం కంటే ఈరోజు అధికమైన విశ్వాసము మెట్లోనికి మనము వెళ్ళేటువంటి వారం కావాలి. విశ్వాసంలోనికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. నువ్వు ఎంతైతే నమ్ముతావో దేవుని వాక్యాన్ని, ఎంతైతే దేవుడిని నువ్వు నమ్ముతావో, అంతగా నువ్వు విశ్వాసంలో ఎదిగేటువంటి వాడిగా ఉంటావు. ఆ విశ్వాసమే మనల్ని నీతి మంతులుగా చేస్తుంది.
రెండో మాట చూస్తే నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడండి. ఆయన మారలేదు. మారుతుంది ఎవరు? పరిస్థితులు బట్టి మారిపోతుంది మనమే. ఒక మాట అంటది, ఎక్కడ అమ్మి వేశావో ఏసయ్యను. నీకోసం ప్రాణం పెట్టడా చెప్పేసి దైవజనం ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని నువ్వు ఆ టైపు నువ్వు హృదయంలోనే స్వీకరిస్తున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని దేనికో తాకట్టు పెట్టేస్తున్నావు. పరిస్థితులను బట్టేసి మారిపోతున్నాం. శ్రీమన్ దేవుని బిడ్డగా ఇదినా మనకి అర్థమవలసినటువంటి సత్యమైన ఏంటంటే, ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయన మారినటువంటి వాడు, ఆయన నిన్ను నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఇదినా నీకు నేను ఏ విశ్వాసపు మెట్టులో ఉన్నామో, ఎక్కడున్నామో మనం ఒకసారి తలపోసుకుని ప్రియమైన దేవుని బిడ్డగా ఈ దినములు గతించినటువంటి సమయానికి మనం అంతకంటే రెట్టింపు విశ్వాసంలోనికి, అంతకంటే ప్రభువుకు దగ్గరగా, అంతకంటే ప్రభువుకి మరింత సన్నిహితముగా, ఆయన ఇంకా ఎక్కువగా నమ్ముకొని సుప్రీమంజులరా మనము ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకు దాచించినటువంటి మేలులో ఏది కూడా మనము మిస్ కాకుండా ఆయన సంతోషపెట్టేటువంటి మెట్లో మనందరము జీవించాలని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరికీ మనవి చేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించిన గాక కళ్ళు వంచినట్లయితే ప్రార్థన. సమస్త జ్ఞానం జరిగే సమాధానం ఏ శ్రీకృష్ణ మనం ఇప్పుడు వెళ్ళిపోతాను కొరకు కావాలంటే తెలియజేస్తున్నాను.
వారు ఇంకా స్పిరిచువల్గా అనేక చోట్ల స్వార్థను అందించే వారిగా ఉండాలని వేడుక ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి హాస్పిటల్ అగాపే హాస్పిటల్ మరి మరి దానిలో రోగులను కూడా స్వస్థపరచడానికి దేవుడు గొప్ప శుక్రించలేని దేవుడు కనుక వేరే ప్రాంతంలో హాస్పిటల్ కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. రేపటి దినం మనకి డాక్టర్ ఐ బాబురావు గారు, రేపు డాక్టర్ ఐ బాబురావు గారు మనకి రేపు దైవ సందేశాన్ని వినిపిస్తారు. దయచేసి గమనించండి, 28/2/24 బుధవారం సాయంత్రం 4 గంటలకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వారికి వ్రాస్తున్న విద్యార్థులకి పెన్స్ ఇవ్వబడతాయి, మరియు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయబడతాయి. కనుక మరి తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల్ని బుధవారం సాయంకాలం 4 గంటలకి దేవాలయానికి రప్పిస్తే పెన్స్తో పాటు దైవజన్లు కూడా ప్రార్థన చేసి పంపిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మారని దేవుడు అనే అంశం ద్వారా వారు వినిపించిన సందేశాన్ని బట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుని 1-2 నిమిషాలు ప్రార్థన గడుపుదాం. అనంతరం ప్రార్థన ప్రభు ప్రార్థన దేవునితో సెలవు తీసుకుందాం. తల వంచుదాం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చాలండి, ఈ దేవుడు ఎవరు? నమ్మదగినటువంటి వాడు. అందరు కలిసి చెప్పగలరా ఈ మాట? ఎవరి దేవుడు? నమ్మదగినటువంటి వాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మారినటువంటి దేవుడు. కొన్నిసార్లు నేను బలహీనునే, నేను పాపంలో చిక్కుబడి ఉన్నానే, ఈ బలహీనత నన్ను విడిచిపెట్టడం లేదే అని చాలా సందర్భాల్లో మనం ప్రభువుకు దూరం అయిపోయేటువంటి పరిస్థితుల్లో, ప్రభు సన్నిధికి రావడానికే మనం శంకించేటువంటి పరిస్థితుల్లో, అది తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు చాలా మంచి భక్తుడు, ప్రభుని చాలా దగ్గరగా వెంబడించాడు. నాకన్నా ఎక్కువగా ప్రభుతో సమయం గడిపినటువంటి వాడిని నేను చెప్పగలను. అయితే ఒక సందర్భం వచ్చేసరికి ప్రభువుకి కొద్దిగా దూరంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, కొంచెం ఎడబాసినటువంటి పరిస్థితుల్లో మరలా దేవుని సన్నిధికి రావటానికి అతడు శంకించేటువంటి వాడిగా, నేను రానులే, నేను రాకూడదు, నేను బలహీనతలో ఉన్నానులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి శోధనలో ఉన్నా ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయనలో మార్పు లేదు. నీ శోధనలో ఉన్నావని, నీ బలహీనతలో ఉన్నావని తన కృపను తన వాత్సల్యతను ఆయన దూరపరిచేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎంతగా ఆయన వైపు చూస్తావో, ఎంతగా ప్రభు వైపు నువ్వు ఆశ పెట్టుకుని ఉంటావో, అంతగా నీవే నీ మీద ప్రేమను, కనికరాన్ని, కృపను, దయను చూపించేటటువంటి దేవుడు. ప్రపంచం మారిపోవచ్చు, అయినా కానీ ఆయన మారినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాట చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1:17 మనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొక్క నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమున వలన కలుగు. ఏంట, ఏ చంచలత్వమైనను, చంచలత్వం అంటే ఏంటి? పరిస్థితులకు తగ్గట్టు మారిపోయేది చంచలం, నిశ్చలమైనటువంటి పరిస్థితి, నిశ్చలమైనటువంటి స్థితి, చంచలమైనటువంటి స్థితి. అయితే మీద పిల్లరా, మనము సంచలత్వమైనటువంటి స్థితిగతుల్లో ఉండి అప్పుడప్పుడు మనం తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క స్థితిని మనం చూసినట్లయితే, ఆయన ఎందు ఏంటట ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు. ఏ ఛాయ అయినను లేదు. గమనాగమనములంటే
మనకు అర్థమైనటువంటి భాషలో రెండు మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి అక్కడ మీ బాస్ ఏదో ఒక మాట అనేసి నేను ఆ మాటను బట్టి నువ్వు బాగా ఇబ్బంది పడిపోయి ఇంటికి వచ్చావు. ఈలోపు నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, రాగానే డాడీ అనుకుంటా కొంత పైన వచ్చేసి లేదా మమ్మీ అనుకుంటా కొకరు వచ్చేసి నాకు ఐస్ క్రీమ్ దొరికి డబ్బీ అంటే ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడతారా? ఏమైనా మాట్లాడతారు? ఏ పక్కబో, అర్థమవుతుందా? ఏ పక్కనుండు, ఇప్పుడు కాదు వెళ్ళు. అంత మాత్రం చేద్దాం ఇంకా మన దగ్గర ప్రేమ లేదా? బిడ్డల పట్ల ప్రేమ ఉందా లేదా? అర్థమవుతుందా? అంటే మన స్వభావాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, మన యొక్క ఆలోచన బట్టి, మనకు అప్పుడున్నటువంటి టెంపర్ను బట్టి మనం మారిపోయేటువంటి వారిగా ఉంటాం. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడేటువంటి వారిగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము లెక్కలేని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. హృదయం నెమ్మదిగా నిబ్బరంగా ఉన్నప్పుడు లెక్కలేని వారిని అది గురి పెడతానుకో, ఇది గురి పెడతానుకో, అది చేస్తానుకో, ఇది చేస్తానుకో. ఒకసారి విసిగెత్తినటువంటి పరిస్థితుల్లో నానా నువ్వు అది కొనిపెడతాను అన్నావు కదా అంటే రే ఏమిటో పక్కపో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మనతో మీతో చెప్తున్నానంటే మనలో చంచలత్వం ఉంది, గమనాగమనముల వలనైనటువంటి ఛాయ మనలో ఉంటుంది. అయితే దేవునిలో అటు ఛాయ లేదు. ఏ పరిస్థితికైనా ఆయన చాలినటువంటి దేవుడు, ఏ స్థితికైనా ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన మారినటువంటి దేవుడు. నువ్వు హృదయమార ప్రభువుని ప్రభు యొక్కకు వచ్చినప్పుడు నీ బలహీనతను బట్టి కానీ, నీ యొక్క పాపమును బట్టి కానీ, నీ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కానీ నిన్ను ద్రోషం చేసేవాడిగా ఉండడు నీ దేవుడు. అంత మాత్రమే కాకుండా నేను ప్రపంచాన్ని అంతా నిర్వహిస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ చూస్తూ ఉన్నాను, వీటన్నిటినీ భారం అంతా నేను మోస్తున్నాను, నిన్ను చూడటానికి నాకు టైం లేదు, నువ్వు అడిగిన దానికి ఇవ్వడానికి నాకు టైం లేదు, ఏ పక్కకు అనేటువంటి వాడు కాదు నీ దేవుడు. దేవుడిలారా, మనలో చంచలత్వం ఉంది, అయితే ఆయనలో ఏ చంచలత్వం లేదు. ఆయన మారినటువంటి వాడు, ఆయన లక్షణాలు, ఆయన నమ్ముకునదగినటువంటి సహాయం ఏ సమయంలోనైనా ఈ సమయంలో ప్రభుని విసిగించుకోవడలే, వదిలే, మనం రాత్రిపూట మనం ప్రార్థన చేద్దాంలే. మధ్య కాలంలో ఒక అధికారం కలపడానికి వెళ్తే ఆయన దొరకలేదు, మరలా వెళ్తే ఆయన లేదు. ఇంకోసారి నాకు అనిపిస్తుంది ఇప్పుడు వెళ్తే ఆయన విసుకుంటాడేమో, ఇప్పుడు వదిలే తర్వాత అదే అనిపిస్తుంది. ఆయన మనిషి మూడు ఉన్నప్పుడు ఆయన కదిలేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుడు బిడ్డరా, నీ దేవుడు నువ్వు నమ్ముకున్నటువంటి సహాయకుడు. నువ్వు ఏ సమయంలో ప్రభువాన్ని పిలిచినా, ఏ సమయంలో ఆయన ఎంతకు వచ్చినా ఆయన త్రోసి వేసేటువంటి వాడు కాదు. ఆయన సాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నటువంటి వాడు. నువ్వు మధ్యాహ్నమైనా, ఉదయమైనా, సాయంత్రమైనా, ఏ సమయం అందైనా, ఏ స్థితికైనా, ఏ స్థితి అయినా అండి, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన స్థితి కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్వీకరించగలిగినటువంటి మారినటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏ స్థితిలో ఉన్నామో మనము ఆ స్థితిలోనే మనం ప్రభువుని వెంబడించడానికి, ప్రభు యొక్కకు రావడానికి నువ్వు వెలుపుతున్నంత వరకు కూడా నువ్వు ఆశీర్వదించబడేటువంటి వ్యక్తులకు రాలేదు. నేను వెలుపుతున్నంత వరకు కూడా ప్రభు సన్నిధిలోనికి రానంత వరకు ప్రభు సన్నిధిలో నేను నా యొక్క బలహీనతలను, నాకున్నటువంటి పాపములను అవి ఒప్పుకోనంత వరకు నేను ఆశీర్వదించబడేటువంటి మెట్టులోనికి రాలేదు. ఎప్పుడో కాదు దేవుడి సన్నిధికి సిగ్గు లేకుండా దేవుడి సన్నిధికి రాగలిగితే ప్రభు మనం జీవిస్తాడు. ప్రభు సన్నిధికి రావడానికి సిగ్గుపడబోకండి. రెండో భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి మన అంశంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక 1:8-12 ఇక్కడ రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాటను మనం చూసినట్లయితే
ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటి అంశము మనకి ఎక్కడ కనపడుతుందంటే 7వ వచనంలో కనపడుతూ ఉంటుంది. అక్కడ ఉంది, తన దూతలను వాయువులుగాను, వాయువులు అంటే ఆత్మలు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలనుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుకున్నాడు. కానీ తన కుమారుని గురించి, అంటే కుమారుని అంటే ఎవరు, ఎవరిని గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు అని అందరు అలర్ట్గానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమంటున్నాడు చూడండి, దేవ తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుని సంబోధిస్తున్నటువంటి విధానం చూడండి. బిడ్డదా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడికి ఎరా అని పిలవాల, కుమారా అని పిలవాల. ఏమని పిలిచాడు? దేవా అని పిలిచాడు. ఇవన్నీ దేవుని సంగమ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సున్నితమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విధానము మన జీవితాల్లో ఉండాలి. ప్రభు మెచ్చిన నచ్చినటువంటి అంశాల విషయంలో మనం కాస్త రోషంగా ఉండాలి. ప్రభువుని సంతోష పెట్టడానికి కొన్ని విషయాల్లో మనం తగ్గటం చాలా మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఇక్కడ ప్రభువు తన కుమారుడితో మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే ఆయన అంటున్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించినవి దుర్నీతిని ద్వేషించినవి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి. ఇక్కడ మొట్టమొదటి మాట నా దృష్టిని ఆకర్షించినటువంటి మాట ఏంటంటే, మనం నేర్చుకున్న వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు, దుర్నీతిని ద్వేషించేటువంటి వాడు. దేవుడికి ఉన్నటువంటి ఈ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నీతి మంతులమా, దుర్నీతి మంతులమా? నువ్వు దుర్నీతి మంతుడు, నేను దుర్నీతి మంతుడు అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన నిన్ను నన్ను ద్వేషించేటువంటి వాడు కాదు. ఆయన అది దేనిని ద్వేషిస్తున్నాడు? దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపాన్ని ద్వేషించండి, పాపిని కాదు. నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినాడు, నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినాడు. నేను నిన్ను పట్టుకోకపోతే, నేను నిన్ను జాగ్రత్త చేయకపోతే, నువ్వు కూడా వాడికంటే భయంకరంగా బిహేవ్ చేసేటువంటి వాడు. నువ్వు కంటే వాడికంటే భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి వాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం పాపాన్ని అసహించుకోవాలని కోరుతూ ఉన్నాడు, పాపిని కాదు. ప్రభు ఎప్పుడు కూడా పాపిని ద్వేషించలే, పాపాన్నే ద్వేషించాడు. ఆయన అన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి మీరు ఏమి చేయిస్తున్నారు లేకపోతే చెల్ల వాళ్ళకి తెలియదా ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు హింసిస్తున్నారో వాళ్ళకి తెలియదా? అయితే ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరేమి చేయిస్తున్నారో మీరు ఎదుగరు కనుక వీరిని క్షమించండి. మేమేం చేసినా మాకు తెలియదా, మాకు తెలిస్తే. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక సత్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, దురాత్మల. ప్రభు మనం చూస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి వ్యతిరేకత, నీలో ఉన్నటువంటి దోషము, నీలో ఉన్నటువంటి బలహీనత, అది దానిని బట్టి నిన్ను వేరే చేసేటువంటి దేవుడు కాదు. దానిని ఆయన తీక్షణంగా చూసి, దానిని నువ్వు విడిచిపెట్టాలని, దాని నుంచి నువ్వు బయటికి రావాలని నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ప్రేమ దేవుళ్ళదా, ఆయన దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నాడు. నిన్ను నేను ద్వేషించడంలా, మన దుర్నీతిలో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ఆయన మనలో ఆత్మ అనే సంచితులను మనకు అనుగ్రహించుకున్నాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి మాట,
ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించినప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి అంటే మన హృదయంలో దేవుని ఆత్మ ఉంది కదా, ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చుట్టూ పనిచేస్తున్నటువంటి దురాత్మలు అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఆయన చూస్తూ నిన్ను వాటి నుంచి విడిపించడానికి ఇప్పుడు మేము దేవుడు నిన్ను విశ్వాసం కలిగి జీవించమని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మాట చూస్తే 5:7 మనం చూసినట్లయితే అక్కడ వెలిచూపు వలన కాక విశ్వాసము వలన, మీ హృదయంలో ఈ విశ్వాసం అనేది ఉంటే ప్రియమైన బిడ్డరా మీలో నీతికి నువ్వు బీజం వేసినట్టే, నీతిని స్థాపించడానికి నువ్వు బీజం వేసినట్లే. విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టులై ఉండాలంటే నీలో విశ్వాసం అనేటువంటి బీజము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నిన్నటువంటి విశ్వాసం కంటే ఈరోజు అధికమైన విశ్వాసము మెట్లోనికి మనము వెళ్ళేటువంటి వారం కావాలి. విశ్వాసంలోనికి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. నువ్వెంతైతే నమ్ముతావో దేవుని వాక్యాన్ని, ఎంతైతే దేవుని నేను నమ్ముతావో అంతగా నువ్వు విశ్వాసంలో ఎదిగేటువంటి వాడిగా ఉంటావు. ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. రెండో మాట చూస్తే నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడండి. ఆయన మారలేదు. మారుతుండేవుడు పరిస్థితులు బట్టి మారిపోతున్న మనమే. ఒక పాట అంటది, ఎక్కడ అమ్మి వేశావో ఏసయ్యను, నీకోసం ప్రాణం పెట్టడని చెప్పేసి దైవజనం ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని నువ్వు ఆ టైంకి నువ్వు హృదయంలోనే స్వీకరిస్తున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని దేనికో తాకట్టు పెట్టేస్తున్నావు. పరిస్థితులను బట్టేసి మారిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనకి అర్థమవలసినటువంటి సత్యం ఏంటంటే ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయన మారినటువంటి వాడు, ఆయన నిన్ను నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఇది నాన్న నీకు నేను ఏ విశ్వాసపు మెట్టులో ఉన్నామో ఎక్కడున్నామో మనం ఒకసారి తలపోసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినములు గతించినటువంటి సమయానికి మనం అంతకంటే రెట్టింపు విశ్వాసంలోనికి, అంతకంటే ప్రభువుకు దగ్గరగా, అంతకంటే ప్రభువుకి మరింత సన్నిహితముగా ఆయన ఇంకా ఎక్కువగా నమ్ముకొని సుప్రీమంజరా మనము ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకు దాచించినటువంటి మేలులో ఏది కూడా మనము మిస్ కాకుండా ఆయన సంతోషపెట్టేటువంటి మెట్లో మనందరము జీవించాలని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరికీ మనవి చేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించిన కాక కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన. సమస్త జ్ఞానం కలిగే సమాధానం యేసుక్రీస్తు మన విభజనకు
ప్రభువైన దేవుని ప్రేమల దేవుని సేవకమా, ఈరోజు మారని దేవుడు తన అంశం ద్వారా డాక్టర్ వి రాజశేఖర్ గారు వారు ఎంతో చక్కటి మరి దైవ సందేశాన్ని విధించినందుకు బట్టి మన సంఘం తరపున వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా స్పిరిచువల్గా అనేక చోట్ల సువార్తను అందించే వారిగా ఉండాలని నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. వారి హాస్పిటల్ అగాపే హాస్పిటల్ మరి మరి దానిలో ఉన్న రోగులను కూడా స్వస్థపరచడానికి దేవుడు గొప్ప శుభ్రతలే దేవుడు కనుక మీ ప్రాంతంలో హాస్పిటల్ కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. రేపటి దినం మనకి డాక్టర్ ఐ బాబురావు గారు, రేపు డాక్టర్ ఐ బాబురావు గారు మనకి రేపు దైవ సందేశాన్ని వినిపిస్తారు. దయచేసి గమనించండి, 28/2/24 బుధవారం సాయంత్రం 4 గంటలకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వారికి వ్రాస్తున్న విద్యార్థులకి పెన్స్ ఇవ్వబడతాయి, మరియు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయబడతాయి. కనుక మరి తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల్ని బుధవారం సాయంకాలం 4 గంటలకి దేవాలయానికి రప్పిస్తే పెన్స్తో పాటు దైవజన్లు కూడా ప్రార్థన చేసి పంపిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మారని దేవుడు అనే అంశం ద్వారా వారు వినిపించిన సందేశాన్ని బట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుని 1-2 నిమిషాలు ప్రార్థన గడుపుదాం. అనంతరం ప్రార్థన ప్రభు ప్రార్థన దేవునితో సెలవు తీసుకుందాం. తల్ల వచ్చిదాం. విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ దినాన ప్రభా, మీ దాసులు మా ప్రియ సహోదరులు డాక్టర్ రాజశేఖర్ గారిని ప్రభు మా మధ్యకు తీసుకొని వచ్చిన ఆయన, మీ పక్షమున నిలవబెట్టుకుని మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మారని దేవుడుగా నా ప్రభా, మరి మాకు చాలిన దేవుడుగా మీరున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. భూమి లోకము పర్వతాలు తొలగిపోయిన మారనటువంటి దేవుడ వందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. భూమి ఆకాశములు గతించును కానీ మీ మాటలు గతించం. ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి, అందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసుని ద్వారానైనా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో మంచి నేలను పడిన విత్తనములు వలె ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా నాయనా. మరి మా చీరాల పట్టణంలో నా ప్రభా వైద్య రుచిలో మంచి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారిని మరి సిబ్బందిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా సెంట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు వందనాలు దేవ. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించి ఈ మండలకాల ధ్యానాలలో నా ప్రభా మా ఆత్మ శరీరాలను మీ సన్నిధిలో నలగొట్టుకొని మరింతగా మిమ్మలను ప్రభా ధ్యానించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విశేషముగా నాయన రేపటి దినాన మాట్లాడనైనా మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మీ మహిమార్థమై ప్రభా మీ సన్నిధానంలో ప్రభు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఈరోజు వివాహ దినం జన్మదినం జరుపుకున్న బిడ్డలుంటే రెట్టింపు దీవెన సంవత్సరం అనే దయా కిరీటాలతో వారిని ఆశీర్వదించగలందులకై స్తోత్రాలు. మా ప్రభువా మరి కష్టకాలంలో కన్నీటి పర్యంతంలో సమస్యలలో బాధలో వ్యాధిలో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. వాటి నుంచి విడుదల దయచేసి క్షేమం భద్రత ప్రభా బిడ్డలకు అనుగ్రహించగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదాం గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావలసిన మంచి ఆరోగ్యం కొరకై మీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నా కృప చూపించండి. యశ్వంత కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నా బిడ్డ కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించగలందులకు స్తోత్రాలు. కష్టకాలంలో సమస్యలతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేసి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిర్మాణంలో ఉన్న దేవాలయం కొరకై మీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఆ దేవాలయం కొరకు గుప్పెళ్ళిప్పుతున్న కుటుంబాలను దీవించండి నాయన. అనేక మందిని ప్రేరేపించి నా ప్రభా ద్వారాలు తెరిచి మార్గం సరళం చేసిన ఆయన మీ నామ ఘనత కొరకు ఆ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నా ప్రభా మా పిసిసి చైర్మన్ గారిని బట్టి టెజరర్ గారిని బట్టి నాయన మా పిసిసి ఎల్సిసి సభ్యులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా మా యొక్క స్త్రీల సమాజాన్ని నాయన అలాగే మా యొక్క సంఘ యవనస్తులను సండే స్కూల్ మినిస్ట్రీని సండే స్కూల్ టీచర్స్ దీవించగలందులకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన మరి టెన్త్ క్లాస్ ఐసిఎస్సి సిలబస్ రాస్తున్న బిడ్డలు అలాగే సిబిఎస్సి సిలబస్ రాస్తున్న టెన్త్ క్లాస్ బిడ్డలు కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే నాయన వారికి ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కూడా నా తండ్రి ప్రశ్న పత్రంలో అడిగే ప్రతి ప్రశ్నకు మంచి ఆన్సర్ ఇవ్వగలిగిన జ్ఞానం జ్ఞాపశక్తి తెలివి వివేచన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నైబర్స్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి రాత్రి నాయన బిడ్డల గృహాలకు వెళుతుండగా క్షేమాన్ని కలుగజేసి ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి ఏకోని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని యేసతి శ్రేష్టమైన నామంలో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చు. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు మన తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మన్య సహవాసము కూడిన బిడ్డలందరిపై మెండైన దీవెనలు కృమ్మరించును గాక. Bye.